వెల్కమ్ టు అవర్ ఛానల్ డెవోషనల్ స్పిరిచువల్ మోటివేషనల్ ఆస్ట్రాలజీ. ఇంటర్వ్యూస్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. నమస్కారం డాక్టర్ జందాల శాస్త్రి గారు. చాలామంది మెయిల్ చేయడం జరిగిందండి, నిద్రలో వచ్చేటువంటి కళలు ఏది దేనికి సంకేతం అంటారు, అంటే ఏది మంచి ఏది చెడు అని, అంటే ఆ సంకేతాల ప్రకారంగా మనం చూసుకుంటే ఏ విధంగా చెప్తారు? ప్రప్రథంగా మా గురుదేవులకి నా తల్లిదండ్రుల యొక్క పాద పద్మ చరణములకు శిరస వంచి నమస్కరిస్తూ, నాగరాజు ఒక అద్భుతమైనటువంటి ప్రశ్న నన్ను సంధించావు నువ్వు. కళలు నిద్రలో వస్తే ఏమవుతుంది, ఏ రకమైనటువంటి వాటిలో కనబడేటువంటి దృశ్యాలు, వాళ్ళకి మనసుకి ఆ సమయంలో కనబడిన దృశ్యాలు ఏదైనా వాళ్ళ నిజ జీవితంలో జరుగుతాయా, అలా జరిగేదానికి అవకాశాలు ఉన్నాయా అనేది నాకు సంధించావు. దాని గురించి వివరించమని సంపూర్ణంగా కూడా నా సరళ భక్తులకు కూడాను చెప్పదగిన మాట ఇది. ఎందువల్లంటే చాలామంది కూడాను కళల విషయంలో ఒక రకమైనటువంటి అనుమానాలు మా భక్తుల్లో ఉన్నాయి. అది ఎలా ఉన్నాయి అనేది కూడా మీ అందరికీ తెలుసు. అయితే నేను మీ అందరికీ చెప్పే మాట ఏంటంటే, ఏదైనా నేను చెప్పే విషయాలు సంపూర్ణంగా కూడాను ఈ వీడియో మొత్తం వింటే కానీ మీకు పరిపూర్ణమైన విధానం ఏంటని తెలియదు. ఎక్కడో రెండు మాటలు వినేసి ఇదేనా అని అనుకున్నారనుకోండి, సంపూర్ణ స్థితి తెలియనప్పుడే చిన్న సమస్య ఏర్పడుతుంది. దాని మీద ఆసక్తి కలిగిన నా తల్లిదండ్రులు ఎవరైనా సరే ఇది చక్కగా మీరు వినాలి, ఇది 10 మందికి వినేటుగా కూడా చేసుకోవాలి. ఇక మనం ఈ దీని అంతా కూడా స్వప్న శాస్త్రం అనే కూడా ఒక శాస్త్రం ఉంది, దీనికి స్వప్న శాస్త్రము అంటారు. దీన్ని కళలలో నిద్రపోయేటప్పుడు కళని దాని మీద స్వప్న శాస్త్రం అనే కూడా ఒక అపారమైన పేరు. దీనికి ఒక శాస్త్ర ప్రామాణికం ఉంది, కొత్తగా నేను చెప్పడం కాదు. స్వప్న శాస్త్రం అనేది ఒక ప్రామాణికం ఉంది, ఇది ఒక అపారమైన గ్రంథం కూడా ఉంది దీని మీద, ఈ స్వప్న శాస్త్రం మీద. అయితే నా అన్వేషణలో అంటే నా 40 సంవత్సరాల నిజ జీవితంలో 1000 మంది మా దగ్గరకు వస్తున్నటువంటి భక్తులు వారి వారి యొక్క జాతకాలు చూపించుకునేదానికి, అంటే సంవత్సరం నెల రోజు సమయాన్ని బట్టి చూపించుకోవడానికి వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు వారు చాలా విశేషాలని మా ముందు ఉంచుతుంటారు. అందులో ఇదొక విశేషం, ఎన్నో రకాల విషయాల గురించి మాట్లాడుతుంటారు. సరే అవన్నీ మనం పక్కన పెట్టినా ఈ కళల గురించి కూడా మాతో మాట్లాడతారు. గురుగారు, మాకు రాత్రి ఒక అద్భుతమైనటువంటి ఒక రాక్షసులాగా రూపంలో ఒకటి నల్లని రూపంలో వచ్చేసాడు. ఆయన వచ్చేసి మమ్మల్ని ఏదో పట్టుకొని హింసించినట్టు, ఆయన చేతుల్లో బందీకృతమైనట్టుగా మాకు కళ వచ్చేసింది. భయపడి ఉలిక్కిపడి లేచానండి, నిద్ర లేచానండి. నేను లేచిన టయాన్ని చూశాను కానీ 12 గంట టైంలో ఉందండి, మాకు ఏమైనా కనబడతారా అంటూ ఒక మాట అంటారు ఎమ్మన్నే. ఆ నల్లంగా భయంకరంగా వచ్చాను, శని భగవాన్ అనుకున్నామండి మేము, శనిశ్వరాన్ని ఆలకంగా వచ్చాడు అనేటువంటి ఒక అపోహ ఏర్పడతారు. ఎందుకంటే సహజసిద్ధంగా ప్రతి వాళ్ళు కూడాను ఆలోచించేది ఏదైనా ఇలాంటి నలుపు ఒక భయంకరమైన వ్యక్తి అంటే శని భగవాన్ అనే భావంలోకి వెళ్ళిపోతారు. పాడి పొరపాటు గట్ట పోవాకండి, అది కరెక్ట్ కాదు. మీరు పొరపాటు గట్ట ఆలోచించవాకండి. సరే, ఒకటి. రెండోది, ఇలా ఉండి ఉన్నట్టుండి పర్వతాల నుంచి పైనుంచి ఎక్కడో నీళ్ళలో సముద్రంలో పడిపోయినట్టుగా వచ్చి కళ వచ్చింది గురుగారు కొంతమంది చెబుతారు. ఇంకా కొంతమంది వచ్చేళ్ళకి 4 పక్కల నుంచి కూడా ఏదో అగ్నిజ్వాలలాగా లేచి వచ్చినాయి గురుగారు, దాంట్లో నేను మంటలు చిక్కున్నట్టు, నన్ను ఎవరు రక్షించలేనటువంటి పరిస్థితి ఉన్నట్టుగా, వేడికేది తట్టుకున్నట్టుగా ఉన్నట్టుగా ఒక్క తర్వాత కేవుమని కేకపెట్టి నిద్రలేశానని చెప్తారు. పక్క వాళ్ళు కూడా ఎదరు, గురుగారు రోజు ఏదో కేకలు పెడుతున్నాడు, భయపడుతున్నాడు, రాత్రిపూట కూడా నిద్రిస్తున్నప్పుడు కూడాను వాడు మాట్లాడుతున్నాడు, ఇట్లా ఇంకా మాటలు కూడా ఉంటాయండి. అచ్చం మీరు కేవలం కళ్ళు వినటం చూడటమే కాదు నాన్న, వాళ్ళు మాట్లాడుతున్నారు కూడా ఉంటుంది పక్క వాళ్ళ, అదా చేస్తారే ఇప్పుడు కాదులే పో అన్నట్టు కూడా శబ్దాలు కూడా వాళ్ళు స్మరిస్తారండి. ఇది వాస్తవం. అయితే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకోవాలి. అసలు ఈ కళలు, కళ అంటే ఏంటంటే నీకు జరగలే నీకు తెలియనిది అని అర్థం. కళ, కళ అంటే దానికి ఒక భావం ఏంటంటే నీవు జరగనిది, నీవు చెయ్యనిది, నీవు అనుభవించనిది అనేటువంటి పదాలు 3 వస్తాయి దాంట్లో. అది నీకు తెలియదు, నువ్వు హాయిగా నిద్రపోతున్న సమయంలో జరిగింది. తెల్లవారిన తర్వాత నువ్వు మామూలు యథాయుతిగా ఉన్నావు కాబట్టి నీకంటూ నీ శరీరానికి భౌతికంగా నీకు ఒక ఈ మనసు బుద్ధి జ్ఞానేంద్రియాలు నువ్వు మామూలుగా మాట్లాడుతున్నప్పుడు కనపడేవి వాస్తవం. ఆ మంట వచ్చిందన్నా, రాక్షసు వచ్చాడన్నా, లేకపోతే నలుగురు వచ్చి బంధించారన్నా, ఇంకో గొడవ పడ్డారన్నా, పైనుంచి కింద పడ్డామంటే ఇంకా మళ్ళీ నువ్వు చెప్పేదానికి ఆన్సర్ ఏమి ఉండదు. రాక్షసు వచ్చేసి నేను పిసికేసాడన్నా ఆన్సర్ ఏమి ఉండదు. అగ్నిజ్వాలను వీడుకున్నామంటే మళ్ళీ నువ్వు చెప్పేదానికి ఆన్సర్ ఏమి ఉండదు. అవన్నీ జరగని వాటిని కళ అంటాం మనం. కళ్ళ కనవాకరా అని అంటారు మన వాళ్ళు. అంటే కళ్ళ కనవాకరా అంటే దాని అర్థం ఏంటి? ఇవి జరగడం కాదు, కష్టమే లేరా? ఎందుకు అంత కళ్ళ కంటాం? ఎందుకు కళ్ళ కనవాకనానా? వాస్తవంలోకి రా, వాస్తవాన్ని గ్రహించని కూడా మన వాళ్ళు ఒక మాట వాడుతుంటారు, అది మీరు వినే ఉంటారు మా తల్లిదండ్రులు కూడా. అలా ఆ కళల విషయంలో కూడాను నా అనుభవంతో మీకు చెప్పింది ఏంటంటే, సూచికని మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు, అది ఒక సూచన.
నీ మనస్సు నీకు తెలియకుండానే నీ మేధాశక్తి కలిగినటువంటి జ్ఞా ఈ యొక్క లోపల ఉన్నటువంటి చిన్న మెదడుకు ఒక సిగ్నల్ పంపిస్తుంటుంది, నీకు తెలియకపోవచ్చు అది. అట్లా రాక్షస రూపం నుంచి రాక్షసుడు కర్మ కనబడతాను, ఇప్పుడు రాక్షసులు ఎవరు లేరు కదండి, అంటే దాని భావం ఏ రకంగా ఉందనేది మనం అర్థం చేసుకోవాలి. మనం ఏదో ఒక వ్యాపారం చేస్తున్నాం, వ్యవసాయం చేస్తున్నాం, లేకపోతే వివిధమైన ఉద్యోగాలు చేస్తున్నాం, రాజకీయ పదవులు లభిస్తున్నాం, ఇలాంటి సినీ రంగంలో ఉన్నాం, విదేశాన ప్రయాణాలు ఉన్నాం, ఇవన్నీ మన మనసులో ప్రేరేపణలు అయి ఉంటాయి. ఆ ప్రయత్నంలో ఉన్నప్పుడు మనం పనుకునేటప్పుడు కూడా నేను చేస్తే బాగుండు అంటూ పనుకుంటాం. ఆ పనుకున్నప్పుడు సిగ్నల్ ఇస్తుంది ఏమనంటే, నువ్వు చేయబోయే పనిలో కొంచెం ఇబ్బంది ఉంది అని గ్రహించమని. దాన్ని చూసి బాధపడమని కాదు, భయపడమని కాదు, ఇక అది జరగదని కాదు, నీకేదో హింస జరుగుతుందని కాదు, ఇంకొకటి జరుగుతుందని కాదు. దాంట్లో ఒక భావార్థం ఏంటంటే, నీ మనసు, నీ బుద్ధి, నీ జ్ఞానం అనేది ఎప్పుడు కూడా ఆ దైవత్వం మీద నువ్వు చూపిస్తున్నటువంటిది, ఆ దైవ పాద పద్మ చరణాన్ని వర్చించి అర్థించి వారిని అభిషేకిస్తూ ఉన్న వలన, అలాగే నవగ్రహ దేవతామూర్తుల యొక్క నీ జాతక విషయాలు తెలుసుకొని ఉండి దానికి సంబంధించినటువంటి ఏదైనా చేయాల్సినటువంటి ఆగినప్పుడు కానివ్వండి, ఇలా జరిగినప్పుడు ఏమవుతుందంటే ఆ ప్రభావితం మీద నీ పనికి ఇలాంటి సమస్య వస్తుంది అని అర్థం ఉంటుంది. అంటే ఒక మాట అర్థం చేసుకో, ఒక నల్లటి రాక్షసుడు నేను బంధించేశాడు, ఉత్తేజిస్తున్నాడు అంటే ఏంటంటే, ఎవరో నీ తెలియని అంతర్గత శత్రువు అయినటువంటి వ్యక్తుల ద్వారా నీకు ఇబ్బంది జరగబోతున్నది, జాగ్రత్త అని సిగ్నల్ ఇచ్చింది. అలాగే పైన ఉన్నటువంటి కొనమేంచి నీళ్ళు ఒక ఉదాహరణ చెబుతున్నాను ఇవన్నీ, వీడు ఈ కొనమేంచి కింద నుంచి నువ్వు పడబోతున్నావు అని అంటే తెలియకుండా ఎక్కడో మోసపోతున్నావు అని దాని అర్థం అనమాట. అర్థమైందండి నీకు? అలాగే ఉన్నట్టుండి ఈ యొక్క చుట్టూ జ్వాలలాగా వేడి వచ్చి నీకు ఇబ్బంది కలిగిస్తుందంటే, నీ శరీర రుగ్మతల్లో ఏదో అనారోగ్య స్థితి రాబోతున్నది, ముందుగానే నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళి నీకున్న స్థితి ఏదో చూపించుకోమని చెప్తుందండి. ఈ సుప్రశాస్త్రంలో అద్భుతంగా ఉన్నాయండి ఈ విషయాలన్నీ కూడా. ఇలా ఇంకొక చాలా ఇంకా కొన్ని విషయాలు చెప్పలేను కానివ్వండి, మీ ముందు మా దగ్గర చెప్తుంటారండి. ఇక ఒక్కో తరవ వాళ్ళు తెలియకుండానే యోచించినట్టు, ఎవరినైనా కొట్టినట్టు, కొన్ని తిట్టినట్టు, కొన్ని అరిచినట్టు, లేకపోతే ఇంకొక స్త్రీని ప్రేమించినట్టు రకరకాలైనటువంటి మాటలు వస్తుంటాయండి. ఇవన్నీ కూడాను వాళ్ళకి మనసులోకి వెళ్తాయి. ఇవన్నీ కారణం ఏంటంటే, సిగ్నల్ నీకు నీవు ఆలోచించే విధానానికి అనుసంధానమై ఉంటాయి. అది ఒక కథ గుర్తుంచుకోవాలి. మనకు అలాంటి కళ వచ్చినప్పుడు ఈ కళకు కారణం ఏమిటి అనేది తెలుసుకోవాలండి. దాంట్లో కూడా పక్షులు వస్తాయండి, వాయుసాలు వస్తాయి, విధ పక్షులు వస్తాయి, లేకపోతే గోమాత వస్తుంది, లేదంటే శునకాలు వస్తాయి, లేకపోతే ఇంకొక రకమైన జంతువులు మన కంటికి కనబడుతుంది. వాటి యొక్క ప్రభావితం ఏంటి? ఒక్కొక్క జంతువు కనపడు ఒక్కొక్క రకమైన ఉంటుంది. వాయుసం కనబడింది అనుకో, అంటే ఆ వాయుసం నీకు కంటికి కనపడిందంటే నీవు ముందర సిగ్నల్ ఇచ్చింది అనమాట. నీవు శని భగవాన్ అనుగ్రహం కోసం కొంచెం ఆ స్వామివారిని ఆరాధన చేయడానికి ప్రయత్నించుకో అని తెలియజెప్పింది. అక్కడ నీకు మళ్ళీ అది జ్ఞాపకం ఉండి కనపడినప్పుడు, అసలు కొంతమంది కళ్ళ కనపడిన తెల్లవారు అసలు ఏమీ అర్థం కాదు, అసలు మీకు మళ్ళీ మీరు చెప్పడానికి మీ దగ్గర రీజనే ఉండదు. అసలు ఏదో కాసేపు మీరు అరుస్తారు, కళ్ళ కంటారు, పనుకుంటారు, నిద్ర లేసిన తర్వాత అసలు రాత్రి ఏదో కళ వచ్చింది అనుకుంటారు, కానీ కళకు ఉన్నట్టు రూపం ఏదో అర్థం కాదు. రూపం కలిగినప్పుడు మాత్రమే దీని యొక్క పరిమాణాల యొక్క పరమార్థాన్ని మనం సర్జేసుకోవాల్సిన అవసరం వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు రూపం మీకు తెలుసున్నారా? రాత్రి నాకు కంటిలో చక్కగా కూడా నేను పనుకున్నప్పుడు వాయుసం వచ్చి అరిచినట్టుగా, ఏదో పైన కాళ్ళతో తన్నట్టుగా, లేకపోతే నాలుగు గోల చేసినట్టుగా కనపడిందంటే ఏమిటి కారణం? లేదా గరుత్మంతుడు వచ్చినట్టుగా ఉన్నాడు ఏమిటి కారణం? లేకపోతే ఇంకొక రకమైన జంతువులు కనబడి కారణం ఏమిటి? లేకపోతే ఇందాక నేను చెప్పినట్టుగా కూడాను ఏదైనా జరిగిన కారణం ఏందనేది అది గుర్తుండి తెల్లవారు పొద్దున కూడాను అది నీకు ఆ దృశ్యములన్నీ కూడాను మళ్ళీ నీ యొక్క ఈ యొక్క మేధస్సు కనుక మళ్ళీ నీకు చూపించిందంటే నీకు పరిమాణం జరుగుతుందంట. అసలు గుర్తులేదనుకోండి, ఇక కళ వచ్చినట్టుగా నీకు ఎట్లా తెలుస్తుందండి? పరిమాణం ఎట్లా నువ్వు అర్థం చేసుకుంటావు, దాని గురించి ఎట్లా నువ్వు మనం సెట్ చేసుకుంటాం? మీరు ఆలోచించండి, కళ రంగానికి ఇబ్బంది జరుగుతుందని నేను చెప్పడానికి అట్లా ఉండదు. అట్లా దీంతోపాటు కూడా దీనికి టైమింగ్స్ ఉన్నాయండి, కొన్ని టైమింగ్స్ ఉన్నాయి. మనం పనుకునేటప్పుడు కొంతమందికి రాత్రిపూట పనుకోలేనటువంటి పరిస్థితులు ఉండేవాళ్ళు, పగులు పనుకునేవాళ్ళు. పగులు పనుకున్నా రాత్రి పనుకున్నా కూడాను దాని విభజన అనేది ఒక స్వప్నశాస్త్రంలో ఒక పద్ధతి ఉంది. నువ్వు పనుకున్న తర్వాత జాములు అని అంటారన్నమాట. ఆ జాములు అంటే ఇప్పుడు మన కాలమానం ప్రకారంగా గంటలు అని అంటుందన్నమాట. నీవు పనుకున్నటువంటి సమయమునందు ఎప్పుడు ఉంటా 2:30 నుంచి పైన నువ్వు పనుకున్న టయానికి, నువ్వు 11 పనుకున్నావు రాత్రిపూట, 2:30 అయిందనుకోండి అంటే ఏమవుతుంది? అది 1:30 జరిగే కళ ఏదైనా వచ్చి ఉండి ఆ సమయంలో కాబట్టి మెరుగుపరిచి చూసుకొని ఉండడం టైం ఏంటంటే ఒక పద్ధతి అనుసరించి ఉంటుందండి.
ఆ తర్వాత వచ్చేటువంటి మలంకోరు ఉన్నర గంట టైం కనుక ఏదైనా జరిగిందంటే అప్పుడు ఎంత టైం అవుతుందండి మీకు? 4 గంటలు అవుతుందండి. ఆ సమయంలో వచ్చే కళకు ఒక పద్ధతి ఉంటుందండి. అక్కడి నుంచి మళ్ళీ 1/2 గంట పద్ధతిలో ఉందనుకోండి, అప్పుడు వచ్చేది 4 గంటల నుంచి తెల్లవారి 5, 5:30 సూర్యోదయం లోపల వచ్చేది ఒక పద్ధతి ఉంటుంది. ఇవి కొన్ని విభజనలు, 3 విభజనలు కాకుండా 4 విభజనలు ఉన్నాయి. అయితే మనం సహజ సిద్ధంగా కూడా లేటుగా పడుకుంటాం కాబట్టి 4వ విభజన మనకు తీసుకోవడం కష్టమవుతుంది. ఎందుకంటే ఇక ఉదయం 9, 10 గంటలకి నిద్ర లేసే అటువంటి స్థితి ఉంటేనే 4వ విభజన మీ కంటికి వస్తుంది. అంటే 4, 2, 8, 4 అద్దలు, 2, 10 గంటల సేపు పడుకున్న వ్యక్తులు కష్టం కదా. మానవులకి సహజంగా కూడా 6 to 8 గంటల కన్నా ఎక్కువ పడుకోవడం అనేది జరగదేమో అని నా అనుభవంతో చెప్తున్న మాటలు. ఇప్పుడు మా అలాంటి వ్యక్తులు ఎటు పరిస్థితుల్లో 5, 1/2 గంట కన్నా ఎక్కువ పడుకోవడానికి మాకు అవకాశం ఉండదు. అలవాటు కూడా తగ్గిపోయింది. దేహారోగ్యాన్ని అనుసరించి కూడా ఎక్కువ రెస్ట్ తీసుకోవాలి. 6-7 గంటలన్నా మాకున్న వ్యాపకం వల్ల కానివ్వండి, శాస్త్రాల మీద చదువుకోవాలని అభిలాషాలు రాత్రి 11 గంటల వరకు కూడా పుస్తకాలు అన్వేషణ చేసి ఆ తర్వాత 4, 5 గంటలకి నిద్ర లేస్తుంటాం మేము. కాబట్టి జామును బట్టి, వచ్చే కళను బట్టి నీకు జరగబోయే ముందుని సిగ్నల్స్ వస్తాయి అనేది వాస్తవం. దాన్ని మీరు తప్పు పట్టాల్సిన అవసరం లేదు. అది తెల్లవారు మీ కళగా తెలిసి ఉంటే, తెలియకుండా ఏదో కళ వచ్చిందంటే దానివల్ల మేము మర్చిపోండి. మీరు అందులో తెల్లవారుజామున కళ వచ్చింది అది గుర్తు కనుక ఉందంటే ఖచ్చితంగా దాన్ని పరిహారం చేద్దానికి ప్రయత్నించండి. ఇది వాస్తవం. కళ గుర్తు లేకపోతే దాని గురించి సమస్య లేదు. గుర్తొచ్చింది, గుర్తుందంటే నీకు ముందుగానే సిగ్నల్ చూపిస్తున్నది. అంటే ఏదో ఎక్కడో ఏదో చిన్న ప్రమాదం ఉందని ఒక్కసారి విశ్లేషించుకోవాలి. వెనక జరిగింది ఏంటి, జరగబోయేది ఏంటి అని తెలుసుకుంటే ఆ భగవత్తుడు, ఆ గ్రహదేవత నీకు ముందుగానే సిగ్నల్ చేస్తున్నారు, నేను ముందుగా నిద్ర లేపి జాగ్రత్త నాయన అని చెప్తున్నారు అనేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి అప్పుడు ఆ స్వప్న శాస్త్రానుసరించి తెలిసిన వాళ్ళని ఒక తర్వాత సంపూర్ణ వివరం కనుక ఎలా కళ ఉన్నది, ఆ కళలో కలిగినటువంటి ఇబ్బంది ఏందని చెప్తే దానికి పరిహార పరిష్కారాలు ఖచ్చితంగా చెప్తారు. చేసుకుంటే రెమెడీ వస్తుంది. అది ఒకటే నేను చెప్పేది. మీరు కళ్ళు అనుకోండి, జాతకరిచ్చనుకోండి, ప్రతి విషయంలో కూడాను నెగటివ్ ఆలోచించవాకండి. అసలు మనకు ఏదో ఇబ్బంది జరిగిపోతుందని భయపడవాకండి. పరిహార పరిష్కారం ఏందనేది దానికి ఆలోచించండి. ఇదే నా 40 సంవత్సరాలు మీకు చెప్పేటువంటి అమూల్యమైన మాట. ప్రతిదానికి ఒక పరిహారం ఉంటుందో, పరిష్కారం ఉంటుంది. అది ఏమిటని తెలుసుకోకపోవడం వల్ల వచ్చే నష్టం జరుగుతుంటుందేమో, కానీ తెలుసుకోవాలని సర్దుకుంటే నష్టం వస్తుందని నేను అనుకోవటంలే. నా అనుభవపూర్వకంగా చెప్తున్నాను నేను. ఇలా ఎన్నో వేల మందికి చెప్పిన మాటలు చెబుతున్నాను నేను. ఇది ఇక్కడే కాదు, దేశ విదేశాల్లో చెప్పిన మాటలు మీకు చెప్తున్నాను. గ్రహించాలి మనం. ప్రతిదాన్ని కూడా గ్రహింపలేదు కుదరదు. కళ్ళకు అనగానే రాత్రి కూడా ఉపయోగలేదు. తెల్లవారేది వాస్తవ రూపంలో మీ కంటికి కట్టిన కొట్టినచ్చుకుంటే క్లారిటీగా కూడా చెప్పగలిగేటువంటి శక్తి మీదకి వచ్చిందంటే జరగబోయే ప్రమాదం సూచిస్తుందని అర్థం చేసుకోవాలి. అసలు గుర్తే లేదని కూడా వదిలేద్దాం దానికి. దానికి జాములు ఉన్నాయి. ఇవన్నీ చెప్పాలని చాలా విషయాలు ఉన్నాయి. స్వప్న శాస్త్రం గురించి మళ్ళా ఇంకొక వీడియోలో నేను ఖచ్చితంగా మీకు తెలియజేస్తాను. కాబట్టి దేనికైనా సర్వ విషయాలు తెలుసుకోవాలనుకునే వాళ్ళు కింద నెంబర్ సంపాదించి, అలాంటి విషయాల్లో మీకు ఏదైనా అపప్రదమైనటువంటి సమస్య వస్తే దానికి సంపూర్ణమైనటువంటి రెమెడీస్ ఏంటి, దాన్ని ఎలా చేసుకుని నివారించుకోవాలని తెలుసుకునే దానికి కింద నెంబర్ సంపాదిస్తారని నా సర్వులు భక్తులకు కూడా తెలియజేస్తున్నా. మీకు దాని మీద సరైన యోచన ఉండాలి. కానీ ఎవ్వరు కూడా నెగటివ్గా ఆలోచించవకండి. విశ్వాసంతో ఉండండి, ఆశయంతో ఉండండి. మీకు ఖచ్చితంగా కూడా ముందుకు వెళ్ళడానికి అవకాశం వచ్చి తీరుతుంది. ఎక్కడ భయపడవకండి. ఇదే మీ డాక్టర్ జంజాల శాస్త్రి మీకు చెప్తున్నటువంటి అపారమైనటువంటి అమృతతుల్యమైన మాటలు. ఇది గుర్తుపెట్టుకొని ముందుకు వెళ్ళండి. సర్వకార్యాలు సిద్ధించాలని మనస్ఫూర్తిగా కూడా మా తల్లిదండ్రులందరినీ కూడా నేను ఆస్వాదిస్తూ, నేను చేసేటువంటి యజ్ఞ యాగాది క్రతువులు, ఈ విక్రాంతి చేస్తున్న ప్రణమహాయాగం చేస్తున్నాం, ఆ విషయం కూడా కింద నెంబర్ సంప్రదించండి. సర్వ విషయాలు మీరు తెలుసుకొని మీరు ఆనందంగా ఉండి 10 మంది కూడా ఆనందంగా ఉండేదానికి మీ మార్గదర్శకులు అవుతారని నేను విశ్వసిస్తున్నా. నమస్కారం, శుభం. థ్యాంక్ యూ సార్.